अवसर जानक तो गौड़ पड़ा इपड़ सैंड आफ इवान रात ప్రాక్టీస్ స్టార్ట్ రామ్ కి తన రూమ్ చూపించు ఈ లోపు నేను గ్రౌండ్ కి వెళ్ళేస్తాను నో ప్రాబ్లం చూడు రామ్ వి హావ్ కమ్ టు ద నేషనల్ గేమ్స్ నేషనల్ గేమ్స్ ఆడటం అంటే మామూలు విషయం కాదు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ దిస్ ఇక్కడ జరిగే ప్రతి గేమ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది మన చుట్టూ ఉన్న ప్లేయర్స్ని అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి ఓకే సార్ యూ హ్యావ్ టు బి వెరీ టాక్టికల్ ఇక్కడ శరీరానికి ఎంత ఒత్తిడి ఉంటుందో బ్రెయిన్కి కూడా అంతే ఒత్తిడి ఉంటుంది యూ హ్యావ్ టు బి వెరీ ఎజైల్ అండ్ ఫిట్ తప్పకుండా సార్ అండ్ స్విమ్మింగ్ is a great way of achieving fitness definitely sir. So go ahead and practice thank you sir see you later thank you bye avadam taginattu moham ala pettaventra em ledra na geetham choodal anipistundra choodra maatladu కుదిరితే ముద్దు కూడా పెట్టుకో అదేరే నా బాధ ఎలా కలవాలో ఎలా మాట్లాడాలో తెలియట్లా అయితే మూసుకొని కూర్చోరా రేయ్ నువ్వేంట్రా రా లోపలికి వచ్చి స్నానం చేయొచ్చు కదా రేయ్ స్నానం చేయాలంటే నేనుంటే చాలు లోపల ఈత రావాలా నాకు రాదు అమ్మో నేనున్నాను కదరా దిగు నేను నేర్పిస్తాను రా నేర్చుకోవడానికి ఏదో పిలకాలవా గోదావరి దిగితే నా పనికి ఆధారే అమ్మో నా వల్ల కాదు రేయ్ నా దగ్గర ప్లాన్ ఉంది పద చెప్తా ఏంటిది రే రెండు గవ్వులు వచ్చేరా రే 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 పా వాటర్ తక్కువ గల్పెడు దరిదడు ఏమే రాజా వాడెవడైతే మనకేంది హా ఏంటిదంతా ఇదంతా నీకోసమే సుదర్శన్ కేదో అయిందన్నారు వాడికి కాదు నాకైంది ఎవరైనా చూస్తే చూడకూడదనే ఇలా ప్లాన్ చేసింది మా బాబాకి తెలిస్తే లేడని తెలిసే వాట్ ఒక ముద్దు ఏయ్ వద్దు ఈ ప్లానింగ్ అంతా దీనికోసమేగా వద్దు శ్రవణ్ ఇవన్నీ పెళ్లి తర్వాతే పెళ్లి కాకముందు చేస్తేనే ఓ కిక్ ఉంటుంది ఏమో నాకెందుకో భయంగా ఉంది గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి ఐ వెల్కమ్ ఆల్ ద ప్లేయర్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా ఫర్ దిస్ గ్రేట్ టోర్నమెంట్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ టే ద టోర్నమెంట్ బిగిన్స్ విత్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కేరళ Firstly, I welcome Andhra Pradesh players and I also welcome Kerala players.
Andhra Pradesh team has won the match. నీ ప్రేమ కోసం చాలా కష్టపడుతున్నట్టున్నా? మా ప్రేమ కోసం చాలా ఇష్టంగా ఆడుతున్నా. నేనన్నది కూడా అదే కదా. నేను అంటే ఒక్కలే ఉంటారు. మేము అంటే ఇద్దరం ఉంటాం. ప్రేమ కోసం చేసే పని ఎవరు కష్టంతో చేయరు. ఇష్టంతో చేస్తారు. నా ఆలోచనలో కూడా తన లేకుండా నేను ఆలోచించను. నువ్వు అంతగా అమ్మాయి గురించి చెప్తుంటే నాకు ఒకసారి ఆ అమ్మాయిని చూడాలనిపిస్తుంది. ఆ అమ్మాయి ఫోటో ఉందా? తన ఫోటో నా దగ్గర లేదు. తన రూపం మాత్రం ఇక్కడ ఉంది. నా హృదయపు కాగితంపై తన రూపాన్ని చిత్రించడానికి హిమాలయాల అంచుల్లో పెరిగిన చెట్లను అడిగి కుంచెలు తెస్తాను. రంగులు అరవిమ్మని ఇంద్రధనస్సును అడుగుతాను. వాటి మిశ్రమం ఎలాగో చెప్పమని సూర్యుణ్ణి వేడుకుంటాను. ప్రకృతి ఒడిలో చిత్రించిన నా ప్రియురాలి చిత్రాన్ని పరమ పవిత్రంగా మలిచి నా హృదయపు కోవలలో పదిలపరుచుకున్నాను. తనదొక చిన్నపిల్ల మనస్తత్వం. నేను లేనన్న ఒక్క ఆలోచన కూడా తను తట్టుకోలేదు. ఇక్కడికొచ్చే ముందు రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దొంగతనంగా కలుసుకున్నాం మేమిద్దరం. ఏమైంది? అలా ఉన్నావు? నాకెందుకో చాలా భయంగా ఉంది. నాకు నీతో పాటు హైదరాబాద్ రావాలనుంది రా, లేదా నిన్ను వెళ్ళొద్దని చెప్పాలనుంది. ఈ కొద్ది రోజుల దూరం మనం జీవితాంతం కలిసి ఉండడానికే కదా. ఇప్పుడు వెళ్ళకపోతే మనం మంచి అవకాశం వదులుకున్న వాళ్ళం అవుతాం. అర్థం చేసుకో. అదేంటి అలా చేసావు? ఆడవాళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనస్ఫూర్తిగా ఏడ్చినట్టు కాదంట. వాళ్ళ కంటి నుంచి వచ్చిన నీరు ఉప్పగా ఉన్నప్పుడు మాత్రమే మనస్ఫూర్తిగా ఏడ్చినట్టంట. నేను మనస్ఫూర్తిగా ఏడ్చాను కదా. రామ్, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటది? నా ఊపిరి ఆగిపోయే సమయంలో నా కన్నులు చూసే ఆఖరి రూపం నీదై ఉండాలి. ఏయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మనిద్దరం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. హలో, ఏమైంది? నిజంగా ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా ఏడ్చినప్పుడు కంటి నుంచి వచ్చే నీరు ఉప్పుగా ఉంటుందా? ఆ క్షణం తన మనసులో వచ్చిన పిచ్చి ఆలోచనను దూరం చేయడానికి అలా చెప్పానంతే. ఆడవాళ్ళు ఏడ్చినా మగవాళ్ళు ఏడ్చినా కంటి నుంచి వచ్చే నీరు ఉప్పుగానే ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి ఆ ప్రేమకే అసూయ పుట్టేలా ఉంది. నేను ఆడపిల్లను, నేను అసూయ పడ్డంలో తప్పులేదు కదా.